యేసుక్రీస్తు నామంలో నేను చూసిన పరిలోకము నరకము అనే ఒక ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను చూసిన పరలోకము నరకము, ఎంతోమంది కూడా మరి ఈ ప్రోగ్రాం చూస్తూ ఎంతోమంది కూడా వారి జీవితాలను సరిచేసుకుంటూ పరిపూర్ణంగా దేవుని వైపుగా మళ్ళుచు దేవునిలో మరి ఎంతో భయభక్తులు కలిగి ఉండుట నాకు చాలా సంతోషము. ముందుగా దేవుడు ఎంతో ఆనందపడతాడు. నిజమే, మన జీవితంలో ఎంతోమందిము కూడా త్రోవ తప్పిపోతూ ఉన్నాము, దేవునికి ఎంతో దూరంగా జీవిస్తూ ఉన్నాము. మనము దేవునితో ఉంటున్నాము అనుకుంటున్నాము, కానీ మన పాపాలు మనలోనే ఉంచుకొని భక్తి కలిగిన వారిగా ఉంటూ మనము మాకేమీ కాదు, మేము చనిపోతే పరలోకానికి చేర్చబడతాము, క్రీస్తు మాతో ఉన్నాడు, మేము రక్షణ తీసుకున్నాము, ఆయన రక్తంలో కడగబడ్డాము, మాకేమీ కాదు అని ఆలోచిస్తూ ఎంతోమంది కూడా నిర్లక్ష్య జీవితాన్ని జీవిస్తున్న వారు ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం నేను నిజం చెప్తూ ఉన్నాను, మన జీవితంలో క్రీస్తును అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయనలో ముద్రించబడిన వారిగా ఉంటూ ఉన్నాము అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఉంటున్న మలినమైనను పాపమైనను విడిచిపెట్టినట్లయితే మనము ఎంతగా మనము క్రీస్తు మాతో ఉన్నాడని మీరు ఆలోచిస్తూ అనుకొని మీరు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి నిలువెచ్చిన స్థితిని కలిగి పాపమును విడిచిపెట్టకుండా అలాగే మీరు నిలిచి ఉన్నట్లయితే పరలోకానికి అయితే చేరలేరు. ఎందుకంటే లేఖన గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట ప్రకారము మనం నడుచుకోలేకపోతున్నాం. అందుకే కదా ఆజ్ఞ అతిక్రమించడమే పాపమని, దేవుని మాట వినకపోవడమే ఒక పాపము, దేవుడు చెప్పుతున్న ప్రతిదీ కూడా మనం అనుచరించకపోవడమే ఒక పాపము, ఆయన చెప్పుతున్న ప్రతి మాటలో సత్యాన్ని గ్రహించి సత్యమైన మార్గంలో నడవకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ అలా నిలిచి ఉండటే అది పాపము. మరి ఆ విధంగా మన జీవితంలో మరి అలాగే ఉంటూ మరి మనము మరి దేవునితో ఉంటున్నట్లుగా ఉంటూ ఉన్నాము, కానీ మన స్థితిని మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టక అలాగ ముందుకు వెళుతూ ఉన్నాం, కానీ అది కరెక్ట్ కాదు ప్రియులారా. దేవుడు ఎంతోమందికి నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఎందుకు అంటే భయంకరమైన నరకము మరి మనం చేసే పాపాలను బట్టి దేవునికి దూరంగా జీవిస్తూ భక్తి జీవితం లేకుండా పాపంలో జీవిస్తూ నిలువెచ్చనిగా ఉండటమును బట్టి చనిపోయి నరకంలో పడుట ఎంతోమంది భక్తులకు ఎంతోమంది కూడా నరకాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అదేవిధంగా ఒక దినము పరిశుద్ధాత్మ దేవుడు నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకరోజు నా ఆత్మని నరకము భయంకరమైనది ఎన్నో మరి ప్రభు నరకంలో ఎన్నో ప్రాంతాలు చూపించడం జరిగింది. మరొక ప్రాంతము ఎంతో భయంకరమైన ప్రాంతము ఆ యొక్క నరకంలోనికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఎటు చూసినా భయంకరంగా కాలుతూ ఎగిసిపడుతూ ఉండేవి మంటలు, ఎటు చూసినా కేకలు, ఎటు చూసినా అరుపులు, ఎక్కడ చూసినా ఆ యొక్క నరకంలో ఎటుగా అటుగా ఇటుగా చూస్తుంటే శిక్షలు, ఎంత భయంకరమైన శిక్షలు విధించబడుతూ ఉన్నాయో, తప్పు ఏ తప్పు చేస్తున్నారో ఆ తప్పుకు శిక్ష అక్కడ పడుతూ ఎంత యాతన అనుభవిస్తున్నారో నిజంగా ఎంత భయంకరమో ఆ యొక్క విషయం అది చూస్తే ఎంత భయం అనిపిస్తుందో నిజంగా ప్రియులారా. అందుకే లేఖన గ్రంథంలో మరి ధనవంతుడు ఏ స్థలంలో ఏ విధంగా కాలుతూ కేకలు పెడుతూ అసలు ఎంత విలవిలలాడిపోయాడు ధనవంతుడు, అదే విధంగా నిజంగా నరకంలో అలా కాలుతూ ఎంతోమంది విలవిలలాడుతూ కేకలు పెడుతూ ప్రభువా ప్రభువా అన్న పదం మాత్రం కేకలు పెడుతూ అరుస్తూ మొత్తుకుంటూ మరి ఎంతగా అంటే అంత కేకలు పెడుతున్నారు. నాకైతే ఆ స్థలంలోకి వెళ్ళాలంటే భయం, చూపిస్తుంటే అటుగా ఇటుగా చూస్తూ చెవులు మూసుకుంటూ వాళ్ళు కేకలు పెడుతుంటే నేను ఏడుస్తూ బాధపడుతూ అలా తీసుకుని వెళ్తున్నాం నా మనసులో అనుకుంటున్నా, అయ్యో ఈ ప్రజలు ఇక్కడైనా మారితే బాగుండు, ఇంతగా చూపిస్తూ ఉన్నాడు ప్రభు, ఈ భయంకరమైన యగాంధము తప్పించబడితే బాగుండు అని నా మనసులో నేను అలా నా అనుకుంటున్న ఆత్మ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అలా దూతలు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక ప్రాంతము భయంకరమైన ప్రాంతము, ఆమె నోటి నుండి ఒక ఆమె ఒక ఎంత భయంకరంగా
ఆ ఒక స్త్రీ ఆమె నోటి నుండి భయంకరమ పురుగు బయటకు వస్తూ ఉంది, ఆమె నోటిని చితక కొట్టబడుతుంది, ఆమె అగ్నిలో కాలుతూ ఆమె నోటిని చితక కొట్టబడుతూ ఆమె నోటిలో నుండి భయంకరమైన పురుగులు బయటకు వస్తుంది. ఎంత భయంకరంగా ఉందో, ఆమె కేకలు పెడుతూ అరుస్తుంది, ఎంత భయంకరంగా అరుస్తుందో. ఆమె నోరు చితక కొట్టబడుతూ ఉంటే నోరు ఇలా చీల్చబడిపోతుంది, మరలా ఇలా అతుకుతూ ఉంది, మరలా పురుగులు వస్తున్నాయి. ఎంత ఘోరమైన పురుగులు, మరలా చితక కొట్టబడుతూ ఉంది. అలా ఒక నరక దూత ఆమెను అలా చితక కొడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద ఉండగా ఎన్నో చెడ్డ మాటలు, ఎన్నో బూతు మాటలు, ఎందరినో అసభ్యంగా మాట్లాడావు కదా. ఇప్పుడు మాట్లాడు, మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. నీవు భూమి మీద ఉండగా మాట్లాడావు కదా, నోటికి వచ్చిన మాటలు బూతు మాటలుగా మాట్లాడావు, చెడు మాటలుగా మాట్లాడావు కదా. ఇప్పుడు మాట్లాడు, నువ్వు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, ఆ లోకరీతి అయిన మాటలు మాట్లాడు, మాట్లాడు అని ఆ యొక్క నరకదూత చెప్పుతూ ఆమె నోటిని చితక కొడుతూ ఉండగా ఆమె కేకలు పెడుతుంది. ఎంత భయంకరంగా కేకలు పెడుతుందో, అరుస్తూ ఉన్నప్పుడు ఆ నరకదూత అలా మాట్లాడుతూ తన నోటిని చితికి కొడుతూ ఉన్నప్పుడు వెంటనే మేము ఆ స్థలంలో నిలుచుని అలా చూస్తూ ఉండగా ఆ నరకదూత ఆ నోటిని చితక కొడుతూ ఉన్న వ్యక్తి అగ్నిలో నుండి పక్కకు వచ్చాడు. వెంటనే ఆమె ఇలా పైకి లేపబడి ఆమె కేకలు పెడుతూ అరుస్తూ ఉంది, మొక్కుకుంటుంది, అయ్యో అయ్యో, నేను భూమి మీద ఉండగా భయంకరమైన అనేక చెడ్డ మాటలు మాట్లాడుతూ తిడుతూ ఉండేదాన్ని. నేను భయంకరంగా తిట్టుతూ మందిరంలోనికి వెళుతూ వాక్యం చదువుతూ నేను పరిశుద్ధాత్మని పొందుకొని కూడా మరలా బూతులు మాటలు మాట్లాడుతూ ఉండేదాన్ని. భయంకరంగా చెడు మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా అందరినీ తిడుతూనే ఉండేదాన్ని. ఎంతోమంది సేవకులు చెప్పారు చుట్టుపక్కల వాళ్ళని అలా అనకూడదని. అయినా నేను ఎన్నో మారులు చెప్పారు, ఎవరి మాటలు వినలేదు. కానీ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ప్రతి వారము మందిరముకు వెళుతూ వస్తూ ఎక్కడ మీటింగ్స్ జరిగినా, ఎక్కడ ప్రార్థన జరిగినా, ఏ పరిచర్యకైనా పరిగెత్తుతూ వెళ్ళేదాన్ని. కానీ నా నోటి నుంచి చెడు మాటలు మాట్లాడుతూ చుట్టుపక్కన అసభ్యంగా మాట్లాడుతూ ఉండేదాన్ని. కానీ ఒక దినం నోటి క్యాన్సర్ వచ్చి మరణించాను, ఈ స్థలంలోనికి చేర్చబడ్డాను. ఈ యొక్క యాతను అనుభవించలేకపోతున్నాను. ప్రభువా, నన్ను రక్షించు, ప్రభువా, నన్ను కాపాడు, ఈ నరక యాత్ర నుంచి నన్ను రక్షించు దేవా. ఏసయ్యా, ఏసయ్యా, నన్ను రక్షించు, నన్ను రక్షించయ్యా. నేను భూమి మీద ఉండగా భయంకరంగా అనేకులు చెడ్డ మాటలుగా తిడుతూ ఉండేదాన్ని, ఎంతో చెడ్డ బూతు మాటలుగా తిడుతూ ఉండేదాన్ని. నేను భయంకరంగా తిడుతూ మరలా మందిరానికి వెళుతూ మరలా మరి వాక్యం చదువుతూ నేను పరిశుద్ధాత్మను పొందుకొని కూడా మరలా బూతులు మాట్లాడుతూ చెడు మాటలు, భయంకరమైన చెడు మాటలు మాట్లాడుతూ నేను ఇష్టానుసారంగా అందరు తిడుతూ ఉండేదాన్ని ఎంతోమంది సేవకులు చెప్పారు. చుట్టుపక్కన వాళ్ళు కూడా నీవాల నీవు అనకూడదు అని ఎన్నో మాటలు చెప్పినను కూడా నేను ఎవరి మాటలు వినలేదు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఏ వారము కూడా మందిరం నేను మిస్ కాకుండా నేను మందిరానికి వెళుతూ వస్తూ ఎక్కడ కూటములు జరిగినా, ఎక్కడ మీటింగ్స్ జరిగినా, ఎక్కడ ప్రార్థన జరిగినా, ఏ పరిచర్య ఉన్నా నేను పరిగెడుతూ వెళ్ళేదాన్ని. కానీ నా నోటి నుండి వచ్చే చెడ్డ మాటలు మాత్రము ఇష్టానుసారంగా చుట్టుపక్కల వారిని అనేకులు నేను చెడ్డ మాటలు తిడుతూ ఎంతో భయంకరంగా మరి అసభ్యంగా వారిని మాట్లాడుతూ ఉండేదాన్ని. కానీ నేను ఒక దినము అనుకోకుండా నోటి క్యాన్సర్గా వచ్చి నేను మరణించి ఈ స్థలంలోకి చేర్చబడ్డాను. అయ్యో, భయంకరమైన నరకం, ఈ యొక్క యాతను అనుభవించలేక భరించలేకపోతూ ఉన్నానని ఆమె కేకలు పెడుతూ అరుస్తూ తన శరీరముల పైన మొత్తము తలని మొత్తము పగలు కొట్టుకొని తన రెండు చేతులతో తన తలని కొట్టుకుంటూ ఏడుస్తూ అరుస్తూ మొత్తుకుంటూ ఉంది. అలా మొత్తుకుంటున్నప్పుడు మరలా నరకదూత వెంటనే
ఆ యొక్క ఆ చేతిలో ఉంటున్న ఒక శక్తి వంటిది అగ్నితో మండుతుంది. మరల తన మూతిపై గట్టిగా కొడుతూ ఉండగా ఆమె నోటి నుండి పురుగులు ఆ బయటకు వస్తున్నాయి. అవి రకరకాల పురుగులు, ఘోరమైన పురుగులు వస్తుంటే ఆమెను ఎంత భయంకరంగా చితక కొడుతూ ఉన్నాడండి, అంత భయంకరంగా చితక కొడుతూ ఉన్నాడు. నాకైతే ఆ యొక్క స్థలంలో ఆ విషయం చూడగానే చాలా భయంగా అనిపించింది ప్రియులారా. ఇక ఆ స్థలంలో ఆ యొక్క స్త్రీని చూపిస్తూ మరి ఆ స్త్రీని అలా కేకలు పెడుతుండగా ఆ స్థలంలో ఎంత పెద్దదిగా ఉందో ఆ స్థలంలో ఉంటున్న వారు అందరూ కూడా చెడ్డ మాటలుగా పలికి మరి చెడ్డ మాటలు పలికి చనిపోయిన వారి యొక్క ఆత్మలైన వారు అక్కడ యాతన అనుభవిస్తున్నారు. చాలా పెద్ద స్థలము. ఆ ఒక తన నోటి నుండి మాట్లాడే ఆ చెడ్డ మాటలు పలుకుతున్న ఒక చనిపోయిన వారందరూ కూడా ఆ స్థావరంలో ఆ స్థలంలో నిలిచి ఉండడము, అక్కడ కేకలు పెడుతూ అరుస్తూ మొక్కుకుంటూ ఎంత భయంకరమైనదో. నిజంగా ఆ స్థలం చూస్తే ఎంత భయం అనిపించిందో. అలా ఉండి చుట్టుగా చూస్తూ ఉన్నాను. అలా చూస్తుంటే దానిలో కొన్ని కోట్ల ఆత్మలు, ఇంకా లెక్కింప చాలలేని ఆత్మలైన వారు దానిలో కేకలు పెడుతూ అరుస్తూ అలమడించిపోతూ ఉన్నారు, మరి మొత్తుకుంటూ ఉన్నారు. ఆ మొత్తుకుంటుంటే అసలు ఎంత నాకైతే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు అంటే వారు కొన్ని కోట్ల లెక్కింప చాలని ప్రజల ఆత్మల నరుల ఆత్మలైన వారల్లా మొత్తుకుంటూ కేకలు పెట్టడము, అసలు ఎంతమంది పురుగులు వస్తున్నాయి అందరిలో నుండి మరలా చుట్టూ కొట్టబడుతున్నారు, ఎంత భయంకరంగా ఉందో పిల్లరా. ఇక ఆ స్థలం అలా చూపించబడి మరలా తిరిగి అలా తీసుకొని వస్తున్నప్పుడు ఎటు చూసినా నరకపు, ఎటు చూసినా అగ్ని మంటలు ఎగిసి పడుతున్నవి, దుర్వాసన ఎటు చూసినా భయంకరంగా. అసలు ఆ స్థలంలో చూస్తుంటే నాకైతే అసలు నాకు ఆత్మగా వెళ్ళాను, కానీ నిజంగా నాకు శరీరంతో ఒక జ్ఞానంతో ఉండి అసలు అది చూస్తూ భరించలేని స్థితిగా అనిపిస్తూ అట్టి రీతిగా నాకు ఒక ఆ విధముగా అనిపిస్తూ మరి ఆ స్థలములో ఎంత భయంకరమైన ఆ యొక్క దృశ్యం చూస్తుంటే చాలా భయం వేస్తుంది ప్రియులారా. ఇంకా అలా తీసుకుని అలా మరి మరలా నేను ఏ స్థలంలో ప్రార్థనలో ఉంటున్నానో ఆ స్థలంలోనికి నా ఆత్మను తీసుకురావడం జరిగింది. నిజముగా ఎంత భయంకరము. అందుకే వాక్యంలో రాయబడిన ఒక మాటగా మనం చూసుకుందాం. మనం ఒకసారి వాక్య భాగం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 నుండి మనము ఒక్కసారిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. గాని కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెనని, మరియు మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసత్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారమైనను అపవిత్రతనైనను విగ్రహాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చూడండి, ఇక్కడ లేఖనంలో రాయబడిన ఇక్కడ బూతులైనను అంటున్నాడు, పోకిరి మాటలైనను ఉచ్చరింపకూడదు. అంతేకాదు ఇక్కడ లాస్ట్కి ఒక మాట, క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కానేరు. దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కానేరం అని వాక్యంలో రాయబడదు. నిజమే, ఎంతోమంది కూడా ఈ విషయంలో ఏం కాదనుకుంటున్నారు, చిన్న పాపమే కదా ఏమవుతుందిలే అని చాలామంది కూడా ఆ విధంగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది దేవుని మందిరానికి వెళ్ళి నోటి నుండి వచ్చే చెడ్డ మాటలు పలుకుతూ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నోటిని మనం కాచుకోవాలి ప్రియులారా. ఇక్కడ చెప్పబడుతున్నది బూతులైనను పోకిరి మాటలైనను ఇటువంటి మాటలు పలికిన వారు క్రీస్తు రాజ్యమునకు హక్కుదారులు కానేరరు అని వాక్యంలో రాయబడుతుంది. అంటే క్రీస్తు రాజ్యమునకు పరలోక రాజ్యానికి మనం వెళ్ళమనేదే కదా. మరి మన జీవితంలో ఇంతగా దేవుని తెలుసుకొని దేవునిలో ఉంటూ దేవునిలో మనం నిలిచి పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎంత పరిచర్య చేసినా, ఎంత వాక్యమును ధ్యానించినా, ఎంత నువ్వు మీటింగ్స్కి వెళ్ళినా, ఏ విధముగా ఉన్నా నీ నోటి నుండి వచ్చే చెడ్డ మాటలు బట్టి నువ్వు పరలోకానికి చేరలేవు. నరకమే భయంకరమైనది. నరకము నోటి నుండి వచ్చే మాటలను బట్టి మనకు తీర్పు తీర్చబడుతూ ఉంటుంది. నోటి మాటలు బహు జాగ్రత్తను మనం కలిగి మాట్లాడాలి. ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, నోటిని కంట్రోల్ చేసుకోలేరు. మరలా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మరలా దేవునిలో ఉన్నట్టుగా ఉంటూ ఉంటాం. నోటి నుండే ప్రతిదీ కూడా మనకి వెల్లడయ్యేది. కాబట్టి మనం బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. ఎంత భయంకరమో ఆ స్త్రీ చెబుతుంది అన్ని విషయాలలో ఉందంట, కానీ ఆ నోటి నుండి వచ్చే చెడ్డ మాటలు ఇష్టానుసారంగా చుట్టుపక్కల వాళ్ళని తిట్టడము, వాళ్ళని అనడము చేయడమును బట్టి
ఆమె చివరికి ఎక్కడికి వెళ్ళింది? అన్నీ బాగానే ఉన్నాయి. చక్కగా మందిరానికి వెళ్తుంది ప్రతి ఆదివారం, వాక్యం ధ్యానిస్తుంది, చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, చక్కగా ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్తూ ఉంటుంది, ఇంకా పరిచర్య చేస్తుంది. ఆమె లోపం ఏముంది? చెడ్డ మాటలు పలకడం. వాటిని బట్టే కదా ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయింది. మనం కూడా అంతే. మనము ఎంత భక్తి ఉన్నా మనము భక్తి జీవితంలో మన బలహీనత క్రియలను తొలగించుకొని ప్రతిదీ కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఎంత ప్రార్థనకి వెళ్తే ఏంటి, ఎంత మీటింగ్స్కి వెళ్తే ఏంటి, ఎంత తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మందిరానికి వెళ్తే ఏంటి, ఇది కాదు. నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నీలో ఉన్న బలహీనతలు తొలగించుకోవాలి. నువ్వు ఏ విషయంలో నువ్వు పదే పదే బలహీనుడివై బలహీనురాలు అవుతున్నావో అది తొలగించుకోవాలి. అది తొలగించుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. కానీ ఒక చిన్న తప్పే కదా, నా నోటి నుండి చిన్న చిన్న మాటలే కదా, ఏదో ఒక బలహీనత ఉంది కదా, ఆ బలహీనతను బట్టి నేను ఎందుకు వెళ్ళను పరలోకానికి అనుకుంటున్నావేమో. ఈ యొక్క చిన్న బలహీనత చాలు, పరలోకానికి చేరము. చిన్న బలహీనత ఉన్నా మనం అక్కడికి చేరలేము. కేవలము మోషే విసుగుపడ్డ దాన్ని బట్టి ఒక బండని దేవుడు అక్కడ ప్రార్థించని బండను కొట్టాడు. అక్కడ అతను విసుగుపడ్డ దాన్ని బట్టి, విసుగుపడడంను బట్టి మరి పాలు తేనెలు ప్రవేశించే దేశంలో ప్రవేశించలే. చూడండి, మన జీవితంలో కూడా చిన్నదే కదా, దానివల్ల ఏముంది, దేవుడు క్షమిస్తాడులే అని అనుకోవచ్చు. కానీ నువ్వు పదే 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 నువ్వు చచ్చిపోయే వరకు కూడా నీ బలహీనతను తొలగించుకోకుండా నువ్వు ఆ బలహీనతను కలిగి ఉండి దేవుడు నాకు తోడున్నాడులే, దేవుడు నన్ను రక్షిస్తాడులే, నాకేం కాదులే, నాకు దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు అనేది మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఏ చిన్న బలహీనత ఉన్న తొలగించుకోవాలి. నోటి మాటను జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పలకాలి. మరి ఆ స్త్రీ ఆ విధంగా ఆ మాటలు బట్టి నేను పరలోకానికి వెళ్తాను నాకేం కాదులే అనుకుంది. కానీ ఆమె చనిపోయి ఏ నోటి నుండి అపవిత్రమైన మాటలు మాట్లాడిందో, ఏ నోటి నుండి చెడ్డ మాటలు పలికిందో, ఆ నోటికే జబ్బు కలిగి చనిపోయి నరకంలో యాతన అనుభవిస్తుంది. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు మన మాటలు కొద్దిగా మాత్రమే ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాటల్లో సత్యము, నీతి, యథార్థత, ప్రేమ అవి ఉండాలి. అవి ఉంటేనే నీవు దేవుని బిడ్డగా, దేవుని రాజ్యపు వారసులుగా మనం నిలిచి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ నరకం అనే ఒక వైపుగా మనము వెళ్ళకూడదు. ప్రభు ఇన్ని ప్రాంతాలు చూపించుట, ఒక్కొక్క మనిషికి ఒక బలహీనత ఉంటుంది కాబట్టి ఆ బలహీనత నుండి ప్రతి బిడ్డ విడిపించబడాలని ప్రభు మరి అనేక ప్రాంతాలు నరకంలో ఉన్న స్థలంలో అనేకులు ఎవరు ఏ శిక్ష అనుభవిస్తున్నారో ఆ శిక్షలు పడే ప్రాంతానికి తీసుకెళ్ళి చూపించి ఆ విధంగా ఉంటుంది అని ప్రభు మరి తెలియపరచడం జరుగుతున్నప్పుడు మనము ఇంకా సరికాకపోతే నిజంగా ఆ కటిక చీకటి కలిగిన అగాంధమైన అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలంలో ఎప్పుడు మండుతున్నా అగ్నిగుండంలో కాలుతూ మరి ఆరని అగ్నిలో మనము నిలిచిపోతూ ఉంటాం. అటువంటిది మనకు వద్దు ప్రియులారా. దయచేసి మరి ప్రభు చూపించిన ప్రతి ఒక్క స్థలాలను, ఎవరికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత నుండి మీరు విడిపించబడి రక్షించబడి ఆ పరలోకపు వారసులు కావాలని, దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.